సోగ్గాడే చిన్న ఆయన, కానీ ఈ జనరేషన్ కి మాత్రం సార్ మీరు కిష్టయ్య అంతే. సార్ మైక్ లో చెప్పండి సార్. నైస్ డ్రెస్. అందరికి నమస్కారం. ఇప్పుడే అశికతో అంటా ఉన్నాను, ఇంకా థ్యాంక్స్ 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 అయిపోయినాయి. ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి, ఎలా చెప్పాలని, ఫస్ట్ ముందుగా చెప్పాల్సింది నేను థ్యాంక్స్ అన్కండిషనల్ లవ్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్కి. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎలా ఉన్నా ఎప్పుడు అలాగే ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నేను కనపడింది కానీ, ఆ నవ్వే నాకు చాలా ధైర్యం. అలాగే తెలుగు ప్రేక్షకులకి, అలాగే సంక్రాంతి పండక్కి. అండ్ చాలా లేట్గా చెప్పాము మేము సినిమా రిలీజ్ చేస్తున్నామని అందరికీ, అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంతో పాజిటివ్గా ఉండి మాకు థియేటర్స్ ఇచ్చి రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ మరీ మరీ థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ కన్నా ఐఎమ్ ఫీలింగ్ మా యూనిట్ గురించి చెప్పాలంటే థ్యాంక్స్ అని కాదు, ప్రతి క్షణము మిస్ అవుతున్నాను మిమ్మల్ని. ఈ సినిమా అయిపోయిన దగ్గర నుంచి ఐఎమ్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ ఎవ్రీబడి. అంటే ఎంత హాయిగా ఉండేదో సినిమాకి వచ్చినప్పుడు, మార్నింగ్ వర్క్ వచ్చినగానే అందరూ నవ్వుమొహాలు, ఎవరికి ఇంత ఫాస్ట్గా పనిచేయాలి, ఇది ఫినిష్ చేయాలి సినిమాని, ఎవ్వరు ఆ కష్టం ఎవ్వరూ చూపించలేదు ఏ ఒక్కరు. లైట్ బాయ్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఫైటర్స్ దగ్గర నుంచి, ఎవరైనా సరే పేరు పేరున అందరికీ చెప్తున్నాను థ్యాంక్స్ కాదు, ఐ మిస్ యూ అలాట్, ఐ మిస్ యూ సో మచ్. సినిమా అయిపోయి ఆల్మోస్ట్ జనవరి 3rd 4th వరకు ఫినిష్ చేశాము. అప్పటి నుంచి విజయ్ నిజంగా చెప్పాలంటే ఐ ఓన్లీ థింక్ ఆఫ్ దిస్ ఫిలిం ఆల్ ద టైమ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫీలింగ్. అండ్ సెప్టెంబర్ 20న మొదలుపెట్టాం కదా షూటింగ్, నాన్నగారి బర్త్డే అని చెప్పి ఆ రోజున మొదలుపెట్టాము. ఆ స్టాట్యూ ఆ రోజున మేము స్టాట్యూ ఆవిష్కరించాము. ఆ రోజున స్టాట్యూ జరిగింది. స్టాట్యూ అయిపోయినగానే బయలుదేరుతుంటే ఫస్ట్ ఎవరికి తెలియదు, ఫ్యామిలీ ఎవరికి తెలియదు ఇలా సినిమా ఓపెనింగ్ జరుగుతుందని. బయలుదేరుతుంటే అమలు అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు త్వరగా, ఇంత ఫాస్ట్గా ఏంటి త్వరగా, ఇప్పుడు అవుతుంది కదా ఉండొచ్చు కదా అని. సినిమా స్టార్ట్ చేయాలి అని బయలుదేరుతున్నాను అన్న అన్నాను. అవును ఇప్పుడు సాయంత్రం వెళ్ళొచ్చు కదా. లేదు సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని అన్నగానే అందరు బిత్రమోహాలు వేసుకుని చూశారు నన్ను. ఏమన్నా పిచ్చెక్కిందా ఇతనికి సంక్రాంతికి రిలీజ్ చేయాలని పిల్లలతో సహా అందరూ అన్నారు. అలాగే ఎవరు ఎవరితో మాట్లాడినా సినిమా మొదలుపెట్టిన తర్వాత ఎవరితో అన్నా కూడా ఏదో అంటున్నాడు సినిమా రిలీజ్ చేస్తారు, సినిమా సంక్రాంతికి చేస్తాను అంటున్నాడు. కానీ ఎవరి మొహాల్లో నమ్మకాలు లేవు బయట, నా టీం మొహాల్లో మాత్రం నమ్మకం ఉంది. అది దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ అండ్ వీ ఫినిష్డ్ ఇట్. సో ఐ మిస్ యూ అండ్ ఐ థ్యాంక్ యూ. అండ్ కిరవాణి గారు, మీరు వన్ ఆఫ్ ద రీజన్స్ మేము టైంలో ఫినిష్ చేయటానికి. మీరు ఆ టైం టేబుల్ వేసి మాకు చూపించి, మేమెవరో వేయలేదండి టైం టేబుల్, మీరేసి మా దగ్గర పంపించి ఇది పలానా 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 రోజున రావడం రావాలి అనేది. అండ్ మీరు ఆ టైం టేబుల్ వేసి మమ్మల్ని ఆల్రెడీ సాంగ్స్ ఫినిష్ చేసి, మీరు ఏంటి ఎవరో కదలరేంటి, నాకేం మూమెంట్ కనబడలేదని మీరు నాకు ఒకసారి ఫోన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ అండి ఆ పుష్కి. ఐ డోంట్ వాంట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మ్యూజిక్. ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాలి థ్యాంక్స్, ఎప్పటి నుంచి చెప్పుకోవాలి మీకు ఆ థ్యాంక్స్. సో అలాగే చంద్రబోస్ గారు, మీరు కూడా ఏమైనా చిన్న చిన్న చేంజెస్ అన్నా కూడా టక్మని చేసి ఇచ్చారు. అండ్ ఎంత చక్కటి పాటలు రాశారండి. ఫస్ట్ సాంగ్ ఎత్తుకెళ్ళిపోవాలనిపించి అదే కదండి ఫస్ట్ సాంగ్, దాంతోనే ఒక పాజిటివ్ నోట్ వచ్చేసిందండి సినిమాకి అండ్ రిలీజ్ చేసింది కానీ.
అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ ఐ డోంట్ వాంట్ టు ఇప్పుడు బిన్నిలాగా చెప్పాలంటే ఇక వరుస చాలా టైం పడుతుంది. సో అండ్ చాలా పాజిటివ్గా మా గురించి రాసిన మీడియా మిత్రులందరికీ మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ సీ యూ నెక్స్ట్ సంక్రాంతి. థ్యాంక్ యూ సార్. సార్